చాలా ఆశ్చర్యం కలిగించేది ఒకటే మాకు ఎందుకంటే ఇవాళ ఏ కేసులు అయితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా పెట్టారు మరి ఇన్నర్ రింగ్ రోడ్డు మనం కేసు చూస్తే ఒకవైపు విచారణ జరుగుతా ఉంది సడన్ గా రాత్రికి రాత్రి ప్రభుత్వం దర్యాప్త అధికారిని మార్చాల్సిన అవసరం ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఇప్పటివరకు అడిషనల్ ఎస్పీగా విచారణ అధికారిగా ఉన్న జయరాజన్ మార్చి విజయ భాస్కర్ అనే వ్యక్తిని వేయాల్సిన అవసరం ఏంటి ఒక ఏఎస్పీ స్థాయి అధికారిని మార్చి డిఎస్పీ స్థాయి అధికారిని విచారణ అధికారిగా నియమించాల్సిన అవసరం ఏంటి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది ఈ కేసుల విచారణలో ప్రభుత్వం యొక్క ప్రమేయం ఉంది అనేది స్పష్టమవుతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వం యొక్క పాత్ర ఉంది ప్రభుత్వం ఈ కేసుల్ని ప్రభావితం చేస్తా ఉంది అని చెప్పడానికి మరి కేసులు మీరే చెప్తారు కీలకమైన దశల్లో ఉన్నాయి బెయిల్ ఇవ్వద్దని వాదిస్తారు విచారణ కీలక దశల్లో ఉన్నాయంటారు అటువంటి విచారణ కీలకమైన దశలో ఉన్నప్పుడు దర్యాప్తు అధికారిని మార్చాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏంటి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే ఉన్న అధికారి మీరు చెప్పినట్టు చేయటం లేదని అర్థమా లేదా మీరు చెప్పినట్టు చేయడానికి కొత్తగా విజయ భాస్కర్ అనే దర్యాప్తు అధికారిని వేశారా ఖచ్చితంగా దీని వెనుక ప్రభుత్వం ఒక పెద్ద కుట్రకి దారి తీస్తుంది అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం భావించడం కాదు ఒక పెద్ద కుట్ర ఉంది విచారణ అధికారిని మార్చడంలో అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఒకటే అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం మీరు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం చూద్దామని చెప్పి అధికారులుగా మీరు చేసే తప్పులు ఏవైతే ఉన్నాయో ఏ స్థాయి అధికారైనా ఆయన ఐజీయా అడిషనల్ డీజీయా లేకపోతే డీజీయో మాకు అవసరం లేదు లేదా డిఎస్పీ అవసరం లేదు ఏ స్థాయి అధికారైనా జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఏ విధంగా అయితే మీరు అక్రమ మార్గాన తప్పుడు మార్గాల్లో చంద్రబాబు నాయుడు గారిని ఇరికించడానికో ఆయన్ని ఇది చేయడానికో పనిచేస్తా ఉన్నారో దానికి తగిన మూల్యం మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం